ప్రతి యువత ఒక లక్ష్యం పెట్టుకుని నిర్విరామ కృషి చేస్తే ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చని సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 56వ ర్యాంక్ సాధించిన కొప్పిశెట్టి కిరణ్ మయి పేర్కొన్నారు. కాకినాడ రమ్య ఆసుపత్రిలో పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ పితాని అన్నవరం ప్రభావతి దంపతుల ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఉన్నత ర్యాంక్ సాధించిన కిరణ్ మయికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన యువతను ఉద్దేశించి కిరణ్ మయి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పండుల రవిబాబు మాట్లాడుతూ తాను కూడా సివిల్ సర్వీస్ ద్వారా ఐఆర్ఎస్ కు ఎంపికై ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చానని అన్నారు. సివిల్స్ లో 56వ ర్యాంక్ సాధించిన కిరణ్ మయి ప్రతి యువత ఆదర్శంగా తీసుకుని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను కూడా పాల్గొనేలా చేసిన పితాని అనవరం ప్రభావతి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర చైర్మన్ పితాని ప్రభావతి మాట్లాడుతూ వైద్య వృత్తి చేపట్టి పిల్లలు ఉన్నా కూడా దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉన్నత ర్యాంకు సాధించిన డాక్టర్ కిరణ్ మయి ఎంతో మంది మహిళలకు తల్లులకు యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ జగనన్న ఆసుపత్రి చైర్మన్ పితాని అన్నవరం మాట్లాడుతూ తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే ఎలా ప్రయత్నించాలనే విషయంపై యువతకు అవగాహన కల్పించేందుకు సివిల్ సర్వీసెస్ టాపర్ డాక్టర్ కిరణ్ మయితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పితాని అన్నవరం ప్రభావతి దంపతులు దుస్సాల్వతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య స్కాన్ డాక్టర్ కాదా వెంకటరమణ, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, బీఎస్పీ నేత చొల్లంగి వేణుగోపాల్, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, జెడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, వాసంశెట్టి రాజేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో రావటం సార్ ముందు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పండుల రవీంద్ర బాబు గారు మాట్లాడతారు. అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలిగే పొజిషన్ మనకు వస్తుంది అని చెప్పడంతో నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. ప్రయత్నం స్టార్ట్ చేసేసరికి నా వయసు 30 సంవత్సరాలు అండి. అప్పటికే నాకు 3 సంవత్సరాల పాప ఉంది. మా పేరెంట్స్ జాబ్ చేసి రిటైర్ అయిపోయి ఉన్నారు. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి మధ్యలో నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్స్ ఉండేవండి, నేను చేయగలుగుతానా లేదా అని. కాకపోతే నాకు ఛాన్స్ ఉంది, ఇంకా 5 అటెంప్ట్స్ ఇవ్వగలుగుతాను యూపీఎస్సీకి. నా ఏజ్ నాకు 5 అటెంప్ట్స్ ఇస్తుంది. సో నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. ప్రయత్నం స్టార్ట్ చేసి ఫస్ట్ టైమే రిజల్ట్ వచ్చిందండి. కాకపోతే ఐఏఎస్ కొట్టలేకపోయాను నేను. 573 ర్యాంక్ వచ్చింది. దానికి రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అని ఆ సర్వీస్లోకి ఎంట్రీ అయ్యాను. రెండోసారి మళ్ళీ రాశాను.
లేదు ఐఏఎస్ ఎలాగో నాకు కట్టాలి కాస్తే ఈసారి ర్యాంక్ ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది 633 పడిపోయిందన్నమాట అరే ఏంటిలా జరిగింది బాగా డిసాపాయింట్ అయిపోయాను సరే వేరే సర్వీస్ వచ్చింది డానిక్ సర్వీస్ సర్వీస్ ఆ సర్వీస్ లోనే ఇప్పుడు నేను ట్రైనింగ్ చేస్తూ ఉన్నానండి మూడోసారి వెళ్ళాను సరే రాతామని ఈసారి ప్రిలిమ్స్ దశలోనే ఆగిపోయాను చాలా డిసాపాయింట్మెంట్ ఇంకా ఈ ఎగ్జామ్ నాకు కాదేమో అనిపించింది చాలా సార్ కానీ ఇంకా రెండు ప్రయత్నాలు నాకు మిగిలిన్నాయి నా ఏజ్ పరంగా నాకు ఇంకా రెండు ప్రయత్నాలు మిగిలిన్నాయి లేదు కష్టపడదాం ప్రయత్నం చేద్దాం నాకు సత్తా ఉంది నేను చేయగలుగుతానని నమ్మకం ఉంది ప్రయత్నించాను నాకు ఒక సంవత్సరం ఫిలిమ్స్ అవ్వకపోవడం వల్ల ఒక సంవత్సరం దొరికిందండి ఎక్స్ట్రా టైం అంటే ఫిలిమ్స్ అవ్వలేదని నేను కుంగిపోవచ్చు ఒక సైడ్ కానీ నేను అలా కుంగిపోకుండా నాకు దొరికిన ఎక్స్ట్రా టైంని బాగా యూజ్ చేసుకొని నేను చేసిన తప్పులేంటి ఎందుకు ర్యాంక్ ముందు వచ్చిన ర్యాంక్ కంటే పెద్ద ర్యాంక్ ఎందుకు వచ్చింది ఇవన్నీ నేను ఆలోచించాను పేపర్ మీద పెన్నుతో రాసి అసలు ఏమేమి మిస్టేక్స్ జరిగాయి నా ప్రిపరేషన్లో ఏమేమి మిస్టేక్స్ జరిగాయి ఎందుకు జరిగాయి అని ఆలోచించి ఇంప్రూవ్ చేసుకున్నాను అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన ఏమైతే ఏదైతే ఉంటుందో లైఫ్లో అన్నిటికంటే హైయెస్ట్ ఉండాలండి మనం ఒక ఏమంటూ పెట్టుకున్నాక దానికి మించి ఎప్పటికీ వెళ్ళదండి అంటే మనం చంద్రుడిని అందుకోవాలని చూస్తే చుక్కల కన్నా రీచ్ అవుతాము అని ఒకటి ఉంటుంది స్టేట్మెంట్ అంటే మనం ఎంత హై పెట్టుకుంటామో దానికంటే కింద కిందకి కానీ అక్కడ వరకు మాత్రమే వెళ్ళగలుగుతాము అంతకు మించి ఎప్పటికీ వెళ్ళలేము సో మనం ఏమేదైతే చేస్తామో అత్యున్నతంగా ఏం చేసుకోవాలి నేను చాలా మంది నా ప్రిపరేషన్ చేస్తున్న టైంలో చూసేదాన్ని అనమాట అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాము ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాము కాన్స్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాము వీటన్నిటికీ అర్హత ఏంటి డిగ్రీ ఎస్ఐకి కానీ గ్రూప్ 2కి కానివ్వండి గ్రూప్ 1కి కానివ్వండి యూపీఎస్సీకి కావాల్సిన అర్హత ఏంటి డిగ్రీ వెనకబడిన తరగతులుగా విభజించారంటే కానీ మనం గడు బాహ్యులం కాదు మనలో కూడా ఆత్మస్థైర్యం ఉంది మనం కూడా చదువుకుంటున్నాం చదువులో ముందుకెళ్తున్నాం ఒక ఫ్రెండ్ ఆయన చెప్పారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చాలా వరకు ఆపర్చునిటీస్ రావట్లేదని చాలా కరెక్ట్ చాలా వరకు అధికారం ఎక్కడ కులాల్లోనే ఉండిపోతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అది ఒక రోజులో ఒక పూటలో పాటల్లో ఏమిటి కాదు కానీ చాలా దప్పగా వెళ్ళి ఆలోచించాల్సిన విషయం ముఖ్యంగా ఈ బీసీలు ఎస్సీలు కలిస్తే రాజ్యాంగం ఎప్పుడో వచ్చింది కానీ కలవకుండా చేయటమే రాజ్యాంగం అదే రాజకీయం ఆ రాజకీయాన్ని అర్థం చేసుకుని కలుసుకునే ఎందుకంటే రాజ్యం మనకి ఒక్క రోజులోనే వచ్చేస్తాం దానిలో అసలు ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే డాక్టర్ పితాని అన్నవరం ఉన్నారు ఈయన 2014 నుంచి నాకు తెలిసి ట్రై చేస్తున్నాను కానీ చూడండి సామాజికంగా కులపరంగా కానీ సంఖ్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఈయన పుట్టిన క్యాండిడేట్ లేదు నాకు తెలిసి పక్కనలో చూసాను కానీ యువ శక్తులు ఏదో దుష్ట శక్తులు వెనకాల నుంచి లాగడం ఏదో రకంగా పనులను పక్కన పెట్టేయడం తప్పించడం చేస్తున్నారు అంతవరకు సక్సెస్ అయ్యారు కానీ పొడ మాత్రం చెప్తున్నారు నాకు ఒక జ్యోతిషం తెలియదు విషన్ ఒకటి చాలా ఏమవుతుందని చెప్పే కొద్దిగా శక్తి ఉండాలి డాక్టర్ అన్నవరం ఈసారి అన్నవరం గారు ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ డికేడ్లోనే నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపి యూ బికమ్ మినిస్టర్ ఆల్సో చాలా కెపాసిటీ ఆయన చిట్టిపల్లి సామాజానికి మీరు ఇందాక అడిగారు మా సామాజానికి ఒకలా ఒక మంత్రి వచ్చారు మేము చాలా గౌరవిస్తాం ఆయనకి మాకు చాలా విలువైన అది పదవి అన్నారు మీ చిట్టిపల్లి సామాజమే కాదు అన్ని సామాజాలకు కూడా అన్ని కులాలకు కూడా మంచి గౌరవం తెచ్చే వ్యక్తి డాక్టర్ పితాని అన్నవారు పోలికలు ఉన్నాయంటే ఆవిడ కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఐఏఎస్ వచ్చింది నాకు కూడా ఐఏఎస్ వచ్చినప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లల్ని కూడా మా ఆవిడ ఏ రోజుతో చేరింది ఆవిడ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియాకి వెళ్ళిపోతే నేను పిల్లలు చూసుకుని ఒకరిని నేను పొసం మీద ఒకరిని నేను కొడ మీద కూర్చోబెట్టి చదివాను చదువుతూ మా నాతో పాటు ప్రిపేర్ అవుతున్న చాలా మంది కొలీగ్స్ అలాంటి కష్టం చూస్తే చాలా బాధగా ఉంది కనీసం యూపీఎస్సీలు ఎవరికి ఉపయోగా నేను ఒక్కరికైనా ఇచ్చినా బాగున్నానని చాలా మంది అయినా సరే పట్టు వదలలేకుండా సివిల్ సర్వీస్ అయితే సాధించాము సాధించిన తర్వాత మళ్ళీ ఎంపీ అవ్వడం ఎంపీ అయిన మళ్ళీ ఎమ్మెల్సీ అవ్వడం ఇదందరి మీ అందరి
ప్రేమ ఎందర వాచలే తప్ప ఇది పర్సనల్ గా ఏం లేదు ఇది టోటల్ గా మా ఫ్యామిలీ కంట్రిబ్యూషన్ అండ్ సొసైటీ కంట్రిబ్యూషన్ సొసైటీ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఎవరు ఏమీ లేరు సో మన గొప్ప సీట్ మేడం ఐ కంగ్రాచులేట్ యూ వాట్ ఆఫ్ మై హార్ట్ నాట్ ఓన్లీ మీరు జనరల్ సర్జరీ చేయడమే దాకా ఎండ్ ఇచ్చారు అది చాలా వరకు ఎంఎస్ జనరల్ సర్జరీ చేసేసిన తర్వాత ఇంకా చాలు మన లైఫ్ ఇంకా మనం డాక్టర్లాగా అలా సినిమా పెడదాం చక్కగా పేషెంట్ సర్జరీ చేద్దాం లేకపోతే గ్యాస్ట్రో జనరేషన్ చేసుకుందాం అఫ్కోర్స్ గ్యాస్ట్రో జనరేషన్ మొత్తం అయిపోయినట్టు ఇప్పుడు సర్జరీలు బాగా తగ్గిపోయినట్టు బట్ స్టిల్ జనరల్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేద్దాం ఎంసీఎన్ చేద్దాం న్యూరో సర్జరీ చేద్దాం కళాశాల సీసీ చేద్దాం డబ్బులు సంపాదిద్దాం బాగా పేరు సంపాదిద్దాం అన్న ఆలోచన లేకుండా ఎంఎస్ జనరల్ సర్జరీ అయిన తర్వాత కూడా బాబు పుట్టిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఐఏఎస్ దట్టు మంచి ర్యాంకు సాధించినందుకు నిజంగా మీది పార్ట్ ఆఫ్ కెరీర్ సో వెరీ హ్యాపీ ఎక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలను దగ్గర నుండి మరి ఆ కష్టాలని పరిష్కరించి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా చేరుకునిచ్చే మన చేయూత రావి నాకు మిత్రుడవడం నేను చాలా గర్వకారణం నాకు భవిష్యత్తులో కూడా మనవడు సర్వీసెస్ ఇంకా 10 రెట్లు సమాధానం చేసి మరి అత్యుత్తమైన వ్యక్తిగా మనల్ని పొందాలని సదా ఆ దేవుడిని కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వినూత్నమైన మార్పులు విద్యారంగంలో వినూత్నమైన మార్పులు చేసి మరి మన యాక్చువల్గా పూర్వం మన ప్రభుత్వ పాఠశాల చూశాను చాలా అధ్వానంగా ఉండేవి మరి ఇప్పుడు చూస్తే కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ స్కూల్స్ కన్నా విభత్సంగా ఉన్నాయి ఇవన్నీ కృషి వెనకాల మరి మన ఆర్జేడి గారి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలనుసారం మరి మన జిల్లాలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు చేసిన మన ఆర్జేడి గారి గురించి నాకన్నా మన చేయటం